अस्सलाम वालेकुम, आप देख रहे हैं एक्सपीरियंस। मैं हूं आपका दोस्त मोहम्मद अशफ़ अली। जनगांव डिस्ट्रिक्ट में आज यौम आज़ादी के मौके पर दो पार्टियों में हुई झड़प, तेलंगाना और बीजेपी के कारकुनों के बीच हुआ घमासान झगड़ा और बंडी संजय ने स्पॉट पर आकर डीजीपी और जो है तेलंगाना के डीजीपी और तेलंगाना के सीएम को कहा कि 6 महीने की तुम लोगों की सरकार है, उसके बाद मैं बताता हूँ तुम लोगों का। इस तरीके से जो है चैलेंज किया तेलंगाना सीएम को और तेलंगाना डीजीपी को। आइए सुनते हैं बंडी संजय की जुबानी। सर, 6 मंथ्स में गवर्नमेंट, 6 मंथ्स ओनली, 1 ईयर में गवर्नमेंट उड़ा रही। इधर कार्यकर्ता में डीजीपी सर चलो ఇద్దరు కార్యకర్తలు మీ డీజీపీ ఆఫీస్ మీద వేసేస్తారు, చాలా సూపర్ దా, రమ్మని ముఖ్యమంత్రి రమ్మని చెప్పండి, నేను చూస్తానే కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాం, కానీ మీ పోలీస్ కొంతమంది అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యమంత్రి కొమ్మగా గవర్నమెంట్ కొమ్మగా వస్తున్నారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని ఆలోచన మీ పోలీస్ ఆఫీసర్కి లేదు, మేము ప్రశాంతంగా పోతున్నాం, ఇద్దరు ఇక్కడ కొలియాలి అందుకునే ప్రయత్నం చేస్తున్నారు, సంతోషంగా ఉన్నాం మేము, ప్రశాంతంగా ఉన్నాం మేము, సహనంతో ఉన్నాం, ఇలా కార్యకర్తలు తలకాయ వరకు కొట్టారు, మీ సిపివై ఫోటోలో కూర్చుంటారు, బీసీపీ దేనికోసం సార్ మీ సిపి ఉన్నది, జీతాలు ప్రగతి పాలు కలుస్తారు సార్, కేసీఆర్ జేబులు కలుస్తున్నారు జీతాలు, ఎవరికి చూస్తారు జీతాలు, అదే దాడి చేస్తాడు వాడు సార్, మీరు సార్ నేను తన్నే శ్రమిస్తున్నాను సార్, నేను మా కార్యకర్తలు కలిసి మీ డీజీ ఆఫీస్ కలిస్తాను, మీ ఇష్టం చాలా చూద్దాన్ని కూడా చూస్తా ఏం